నన్ను ఒకటే మాట, వాళ్ళు గెలిచారు కాబట్టి వాళ్ళని పొగట్టం, వీళ్ళు ఓడిపోయారు కాబట్టి తెగటం ఆ మాట కాదు. పవన్ కళ్యాణ్ చాలా స్టామినా ఉన్న మనిషి, ఎనర్జెటిక్ ఫెలో, చాలా విషయాల్లో మంచి వ్యక్తి. ఎప్పుడైతే అతను ఎక్కడైతే జీవితంలో, రాజకీయ జీవితంలో తప్పు చేయకూడదో అక్కడే మిస్టేక్ చేశాడు. రాజకీయాల్లోకి ఎంటర్ అయిన తర్వాత తన గురించి పక్కన పెట్టేసి ఎప్పుడైతే సీనియర్ అనే వంగతో చంద్రబాబుకు సపోర్ట్ చేశాడో అక్కడే అతని రాజకీయ జీవితం పతనమైపోయింది. అంటే ఒక డ్యామేజ్ ఉన్న వ్యక్తిని నువ్వు సీనియర్ అనే పేరుతో నువ్వు సపోర్ట్ చేసావంటే జనం హర్షించరు. ఇక నీ క్రెడిబిలిటీ ఏముంది? రాష్ట్రంలో ఇక్కడ అవినీతి జరుగుతుంది, అక్కడ అవినీతి జరుగుతుంది, ఇక్కడ అవినీతి జరుగుతుంది, ఇక్కడ ద్రోహం జరుగుతుంది, కాబట్టే నువ్వు రాజకీయాల్లోకి వచ్చావు. నువ్వు స్ట్రైట్కి ఎప్పుడే రావాల్సింది. ఎప్పుడైతే చంద్రబాబు సపోర్ట్ చేశాడో సగం ఆయుష్ అక్కడే పోయింది పవన్ కళ్యాణ్ది. అసలు పవన్ కళ్యాణ్ చంద్రబాబు లాంటి వాళ్ళకి కాదు, ఎవరు కూడా సపోర్ట్ చేస్తూ రాజకీయాల్లోకి రాకూడదు. అది వైఎస్ఆర్ కానీ, చంద్రబాబు కానీ, పోసాన్ కానీ ఎవరో చెడిగినా బాబు నేను సీనియర్ నీ ఒక్కసారి నా సపోర్ట్ చేయకూడదు. నీకు రాజకీయం పట్ల అవగాహన ఉంది, ఎందుకంటే మెన్నయ్య పార్టీ పెట్టినప్పుడు నువ్వు యువశివన్ అధ్యక్షుడివి, స్టేట్ మొత్తం తిరిగావు, నువ్వే అన్నావు మాట. కాంగ్రెస్ వాళ్ళు అవినీతి పని చెప్తున్నారు, వాళ్ళ పంచులు తీసుకోవటాలి, బట్టలు కూడా తీసుకోవటాలన్నావు, తప్పేం లేదు. ఆ విషయంగా నేను కాదు ఎవరైనా మాట అంటారు. కానీ నువ్వు చేంజ్ చేశావు, అదే అవినీతి మగిలి ఉన్న అదే చంద్రబాబు ప్రభుత్వానికి నువ్వు సపోర్ట్ చేశావు. నువ్వు దానికి ఏం మాట, ఏం పేరు పెట్టావు? సీనియర్టీ కాబట్టి అనుభవం ఉంది. అనుభవం దేనికి కావాలంటే వంట వండే వాళ్ళకి, కారు దులే వాళ్ళకి. ఇప్పుడు నా కారు ఇచ్చారు కొన్ని తోలేను, నాకు నేర్చుకోవాలా, ఎక్స్పీరియన్స్ కావాలా, వంట ఉండాలి, అనుభవం కావాలి, నేర్చుకోవాలి. రాజకీయాలకి నేర్చుకోవక్కర్లా, హానెస్టీ కావాలి. రాజకీయాల్లో సీనియరా జూనియరా, బుడతా బుడతా అనేది లేదు. ఇక్కడ రాజకీయాలు ఏం కావాలంటే రాజకీయాలకు వచ్చేవాడికి నిజాయితీ కావాలి. నువ్వేం కొత్తగా చేయాల్సింది ఏం లేదు. బ్యూరోక్రాట్స్ మొత్తం ఉంటారు, ఐఏఎస్ పనులు ఐఏఎస్ చేసుకుంటారు, ఐపీఎస్ ఐపీఎస్ చేసుకుంటాడు, కానిస్టేబుల్ కానిస్టేబుల్ పని చేసుకుంటాడు, క్లర్క్ క్లర్క్ పని చేసుకుంటాడు, గుమస్తా గుమస్తా పని చేసుకుంటాడు. అది తెలుసు. కొత్తగా నువ్వు చేయాల్సిందంటే నీకు కైండ్ హార్ట్నెస్ కావాలి, నీకు నిజాయితీ కావాలి, ఏం చేయాలి నీ ప్రజలకి అనే అవగాహన పెంచుకోవాలి. దానికే దాని సీనియర్టీ ఎక్కలేదు పవన్ కళ్యాణ్. ఈరోజు కూడా నీకు నేను బ్రదర్గా చెప్తున్నా, రాజకీయాల్లో సీనియర్టీ ఎక్కలేదు. ఎన్టీ రామారావు గారికి సీనియర్టీ ఉందా? ఎన్టీ రామారావు అనేవాళ్ళు, ఎన్టీ రామారావు పేపరే చదవడం అనేవాళ్ళు అప్పట్లో. మరి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి రాలా, డైరెక్ట్గా వచ్చేలా, మరి ఎన్ని మంచి పనులు చేశాడు, బీసీలకి ఎంత గొప్ప సేవ చేశాడు, పట్వారీ పట్టేలు వేసేంత రద్దు చేశాడు, కిలో బియ్యం రూపాయికి ఎన్నిసార్లు ఎత్తిచ్చాడు, మంచి పని చేసేదంత సేవ చేశాడు, రూపాయలు అంతం తీసుకోలేదు, హానెస్ట్గా పనిచేయలా, మరి ఎక్కడుంది సీనియర్టీ గ్రేట్ ఎన్టీ రామారావుకి? అది అదొక్కటే అతను మిస్టేక్. ఆ మిస్టేకే అది ఈరోజు ఈ దెబ్బతింటానికి కారణం. అదే ఫస్ట్ నుంచి సోలోగా తను, తన జనసేన, తన మనుషులు, తన ఎమ్మెల్యేలు, తన కార్యకర్తలు, ప్రజలు ఈ పక్కుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ అతను 100% థర్డ్ ఫోర్స్. అదొక్కటే పొరపాటు చేశాడు తప్ప ఇతరత్ర పవన్ కళ్యాణ్ చేసిన పొరపాటు నాకేం తెలియదు. ఎబోవాలిందంటే ఏ ప్రతిపక్షమైన ఇండియా మొత్తం చూసుకోండి, ఇండియా కాదు ప్రపంచవ్యాప్తం చూసుకోండి, ఒక ప్రతిపక్షం ఎవరు నిలదీయాలి? అధికార పక్షాన్ని. ఎప్పుడు మీడియా, మీడియాకి ఒక మంచి పేరు ఉంది. మీడియా ఏంటంటే ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వానికి శాశ్వత ప్రతిపక్షం ఎవరంటే మీడియా, ఇంకెవ్వడు కాదు. కాంగ్రెస్ పోయి తెలుగుదేశం, తెలుగుదేశం పోయి ఎవరు ఈ కాదు ప్రతిపక్షానికి. ఏ ప్రభుత్వానికైనా అధికార పక్షానికి శాశ్వత ప్రతిపక్షం ఏంటంటే మీడియా. అంటే వాళ్ళు ఏ తప్పులు చేస్తే ఎండగడతారు, వాడు మంచి చేస్తే జనకు అందజేస్తారు, వాడు మోసం చేస్తుంటే మనకు తెలియజేస్తారు. తద్వారా న్యాయస్థానం పోతుంది, తద్వారా చట్టానికి పోతుంది, దుబ్బు నియమాలు తిరిగి వస్తుంది. ఇండియా మీడియా వలన ఎన్ని వేల కోట్లు లక్షల కోట్లు తిరిగి వచ్చినాయి తెలుసా? అవినీతి పనులు రాజకీయ నాయకులు తిన్న సొమ్ముని మీడియా కక్కించినంతగా పోలీస్ వ్యవస్థ కూడా కక్కించలా. అంత గ్రేట్ మీడియా అంటే. అందుకని పవన్ కళ్యాణ్ ఏంటంటే ఇకనైనా ప్రజల కోసమే ఉండు. ఆ పార్టీ వాడు మన పిలిచాడు, ఈ పార్టీ వాడు మన పిలిచాడు కాకుండా
వాడు సీనియరు సపోర్ట్ చేశారు. అయిపోయింది వన్ మిస్టేక్, నా దృష్టిలో మిస్టేక్, పవన్ కళ్యాణ్ దృష్టిలో మిస్టేక్ కాకపోవచ్చు, నా దృష్టిలో మిస్టేక్. ఇది చంద్రబాబుకి మీరు పార్టీ పెట్టబోతూ సపోర్ట్ చేయటం అనేది, సపోర్ట్ చేశాక అది స్తంభం స్ట్రాంగ్ ఇనప స్తంభం అయిన తర్వాత అదే రాజకీయాల్లోకి వచ్చి అదే చంద్రబాబును మళ్ళీ వెంటనే తిట్టింది, అదే చంద్రబాబును ఘోరంగా తిట్టారు, అదే లోకేష్ను ఘోరంగా తిట్టారు. మరి అనుభవం ఉందని మీరే కదా ఓటేసి సపోర్ట్ చేశారు, అంత అనుభవజ్ఞుడు అవినీతి చేస్తాడా? చేస్తాడు. ఎందుకంటే అనుభవానికి అవినీతికి సంబంధం లేదు కాబట్టి. మీరు ఎవరిని విమర్శించాలి? ఎస్, చంద్రబాబుని విమర్శించాలి, లోకేష్ని విమర్శించాలి. విమర్శించారు టక్కరెడ్డి టర్న్ అయ్యారు జగన్ గారు. ఎవరి దగ్గర డబ్బు ఉంటుంది? అధికార పక్షం దగ్గర ఉంటుంది. ఎవరి చేతిలో డబ్బు ఉంటుంది? ప్రభుత్వ యంత్రాంగం ఎవరి చేతిలో వచ్చేతో? జగన్ చేతిలో ప్రభుత్వ యంత్రాంగం ఉందా? సంతకం చెక్కు సంతకం పెడితే అడ్డేస్తే ప్రజల డబ్బు జగన్కి ఇస్తారా? ఏ రాంగ్ రూట్లో జగన్ డబ్బు సంపాదించాడు? ఎందుకు జగన్ అంత ఘోరంగా తిట్టావు? రౌడీ అన్నావు, నువ్వు కూడా రౌడీ అన్నావు, నువ్వు కూడా ఫ్యాక్సిస్ట్ అన్నావు, ఇలాంటి వాడు గెలవకూడదు అని తగనేశావు. ఒక ఎగ్జాంపుల్ ఒక్కటి చెప్పు, ఏం ద్రోహం చేశాడో చెప్పు. పులివెందుల కొరలితే తనకి కొడతా, ఆ హ్యాబిట్ మానుకు చంద్ర నువ్వులు తంతాను తనకి కొడతా అనే మాట తీసేయండి ఫస్ట్. పవన్ కళ్యాణ్ యు ఆర్ గుడ్ పర్సన్. నేను నా సినిమా మనిషి కుటుంబ సభ్యుడిగా, నేను సీనియర్గా బ్రదర్లీ చెప్తున్నా, కొట్టాను తంతాననే మాటలు ఫస్ట్ నీ డిక్షనరీ తీసిపారాయి. నీలో చాలా మంచి క్వాలిటీస్ ఉండే కాబట్టే నీ చెప్పగలుగుతున్నా, లేకపోతే చచ్చినా చెప్ప నాకే అవసరం చెప్పాలని. మీతో తిట్టు వీడు మా లీడర్ని ఓడిపాడని చెప్పి నీతులు చెప్తాడా? నా కొడుకు అంటారు లేనిపోయింది దాన్ని చెప్పట్లా. మీలో గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి, ప్రజల సేవ చేసే గుణం మీలో ఉంది. ఈ పొరపాటు రిపీట్ కాకుండా ఉంటే మీరు థర్డ్ ఫోర్స్ ఆంధ్రప్రదేశ్కి. బెస్ట్ ఆఫ్ లక్. చేస్తే కసిరి నన్ను నెట్టింది, తిట్టిందే ఆ లిరిక్ తప్పు పాడుతుంది. లెట్ మీ డూ వాట్ ఎవర్ ఐ వాంట్, ఐమ్ అట్లీస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ శరణం నుంచి పాడొద్దని చెప్పినప్పుడు ఎవరు చెప్పలేదు అలా చేయొద్దునేది. వాట్ యు థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్? కమ్ ఆన్, లెట్ మీ ప్లే మై గేమ్ లిప్సిక్, లెట్ మీ నాట్ లూజ్. ఆల్రెడీ నాకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. శరణం నుంచి పాడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్, అది బ్లండర్. తర్వాత లిరిక్ తప్పు పాడుతుంది, షీ షౌట్స్ ఆన్ మీ.